విద్య విషయానికి వస్తే పాలిటెక్నిక్ కాలేజీలకు సంబంధించి అమ్మాయిల విషయంలో ఎస్పెషల్లీ హాస్టల్స్ కట్టిస్తామని కానీ, ఈ మధ్య కాలంలో మన ఊరు మన బడి అని తీసుకొచ్చి స్కూల్స్ ప్రక్షాళన చేస్తున్నామని కానీ చెప్పారు కదా, అలా కొత్తగా స్కూల్స్ కట్టిన దాఖలాలు, హాస్టల్ కట్టిన దాఖలాలు అంత పెద్ద చెప్పుకోదగ్గట్టు లేదండి. అంటే కట్టేటి వదిలిపెట్టండి, మీకు ములకనూరులో ఒక గర్ల్స్ హాస్టల్లో పరిస్థితి చెప్తానండి. తెల్లవారక ముందే 5:30 ముందే అమ్మాయిలు పోయి వాళ్ళు బాత్రూమ్ యూజ్ చేసి స్నానాలు చేసే పరిస్థితి. రీజన్ ఏంటంటే దానికి డోర్లు లేవండి. అయ్యో, అది పరిస్థితి ఇప్పటికీ. ఇది గత లాస్ట్ 1 మంత్ బ్యాక్ వాట్సాప్లో అన్ని ఇళ్ళలో సర్క్యులేట్ చేసినాక అప్గ్రేడ్ అయిందా తెలియదు. అది పరిస్థితి. ఇంకొక చిగురు మామిడిలో ఒక విలేజ్లో వీళ్ళు విద్యా విధానం ఎంత బ్యాడ్ అంటే, అక్కడ నేను ఆ రోజు కూడా ఒక వీడియో చేసి పెట్టాను. అక్కడ ఒక బోర్డు మీద వచ్చిన వాళ్ళలో ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, అదర్స్ ఎంతమంది అని రాసి క్లాస్ స్ట్రెంత్ పెట్టే పరిస్థితి. అంటే ఏం నేర్పదలుచుకున్నారు అంటే, స్కూల్లో డ్రెస్ ఉండే రీజన్ ఏంటండి, ఎవరి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా, ఎవరు సామాజికంగా ఏ కులానికి చెందిన వాళ్ళైనా అక్కడ అందరూ ఒకటి అనేది ఉండాలి. వీళ్ళు అక్కడే బోర్డు మీద ఒక కార్నర్లో ఎస్సీలు ఇంతమంది, ఎస్టీలు ఇంతమంది, బీసీలు ఎంతమంది రాసిన నా దగ్గర ఫోటో కూడా ఉంది మీకు. ఆ పరిస్థితి అంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక కుల మతాలు అన్నది ఎక్కువైపోయినాయి, అంతకుముందు లేకుండా. ఇంతగానో హుస్నాబాద్లో కనిపిస్తుంది ఆ డిఫరెన్స్ అంతటా కనిపిస్తుందండి. ఓకే, అక్కడ కరెంటు కష్టాలు, నీళ్ళ కష్టాలు, రోడ్ల కష్టాలు ఇవి ఎందుకంటే ఇవి అడగొద్దు అని అనుకున్నా నేను, కానీ మీరు చెప్పినాక హుస్నాబాద్ దీన పరిస్థితి అర్థమై ఇది ఎట్లుంది తెలుసుకోవాలనిపించింది. కేసీఆర్ అసలు మా దగ్గర వాటర్ ఫుల్ 24, కరెంటు 24, ఇక రోడ్లన్నీ స్పోర్ట్స్ వెహికల్స్ నడిపించచ్చు అని చెప్తుంటారు కదా, అందుకని చివరిలో అడుగుతున్నాను. అంటే రోడ్ల విషయం చెప్పాలనుకుంటే ఇప్పటికీ కూడా హుస్నాబాద్ నియోజకవర్గం చాలా గ్రామాలకు రోడ్లు లేదండి. ఇంకా కనెక్టివిటీ ఉందా పోనీ? కనెక్టివిటీ పాత రోడ్కి ఏదో మట్టి చేసుకున్న సందర్భంలో కానీ బీటీ రోడ్స్ లేవు. ఓకే, ఇప్పుడు కూడా ఈ వారంలోనే ప్రొసీడింగ్స్ ఇస్తున్నారు, అది కేవలం కంటి తుడిచడం కోసం మాత్రమే. నేను స్వయానా 2 గ్రామాలకు అక్కడ పోయే పరిస్థితి లేకపోతే, అక్కడ ఎవరన్నా హాస్పిటల్కి పోదామంటే, ఒక డెలివరీకి పోదామంటే పోలేని పరిస్థితిలో ఉండే దాంట్లో నేను పర్సనల్గా నేను మట్టి రోడ్ వేయించినవి 2-3 గ్రామాలు ఉన్నాయి. ఎక్కడో విన్నాం మేము కూడా జేఎస్ఆర్ 108 కంటే కూడా ముందు జేఎస్ఆర్ వెహికల్ వస్తుంది అనేది. మనకు కాల్ వచ్చిన సందర్భాలలో నేను డెఫినెట్గా బెస్ట్ పాసిబుల్ టైంలో నాతో అయిన వరకు నేను అవైలబిలిటీ ఉండే ప్రయత్నం చేస్తాను. ఇంకోటి చాలా ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న పథకాలు, దళిత బంధు, దళితుడిని ముఖ్యమంత్రిని చేద్దాం అనుకున్నాను అవ్వలేదు, దళితులకు 3 ఎకరాలు ఇద్దాం అనుకున్నా, కానీ దళితులు పాపం వ్యవసాయం ఎందుకు చేసుకోవాలి, వాళ్ళ పేరు మీద 3 ఎకరాలు ఉండడం ఎందుకు, కాబట్టి ఒక 10 లక్షలు ఇచ్చేసి దళిత బంధు అనేది తీసుకొచ్చి దళితులందరిగా హుజూరాబాద్లో ఎలక్షన్స్ టైంలోనే చెప్పారు కార్లలో ఉంటే సీఎం కార్ రావడానికి ప్లేస్ ఉండకూడదని. మరి హుస్నాబాద్లో కార్ పార్కింగ్ ప్లేస్ ఉందా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని దళిత బంధు అని పేరు పెట్టడమే కరెక్ట్ కాదండి. ఎందుకంటే అప్పుడు హుజూరాబాద్ ఎలక్షన్స్లో అప్పుడు మాత్రమే తీసుకొచ్చినారు, ఎందుకంటే ఈటల రాజేందర్ గారి పైన కేసీఆర్కు ఉన్న భయంతో దళితుల ఓట్లు మభ్యపెట్టి వేయించుకుందామన్న దానికోసం తీసుకొచ్చింది. దాన్ని మేము ఈటల రాజేందర్ దళిత బంధుగా చూస్తామండి, ఎందుకంటే అది కేవలం ఈటల రాజేందర్ గారి కోసం తీసుకొచ్చింది. సరే, దాని తర్వాత రాజకీయంగా వేరే గ్రామాలలో అక్కడో ఇక్కడో మా దగ్గర కూడా ఒక ఆరేపల్లి అని కూడా అక్కడ ఒక 40 మెంబర్స్కి ఏదో ఇచ్చినారు, అందులో కూడా మళ్ళీ పైరేలు ఎమ్మెల్యే గారు తాబేదారులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడుకుంటే 20%, 30% ఇస్తామంటే మాత్రమే దళిత బంధు వస్తుంది. ఎమ్మెల్యేక లేకపోతే కింద వాళ్ళక? వీళ్ళు చెప్తారు మేము పై వారికి ఇవ్వాలన్నది, కానీ డెఫినెట్గా వాళ్ళకి ఇస్తేనే వచ్చే పరిస్థితి. అది అక్కడ దళిత బంధు పరిస్థితి. మొత్తానికి మధ్యలో వాళ్ళు బాగా బాగుపడుతున్నారంటారు. అంతే అన్నట్టు. అంటే ఎంత బాధాకరం మొన్న, అంటే నిజంగానే కేసీఆర్ గారు ఇంకా ప్రభుత్వానికి కనుక పేదవాని పక్షాన కనుక ఆలోచించుంటే దానికి దీనబంధు అని పేరు పెట్టేవాళ్ళు. దళిత బంధు అని పెడితే మిగతా సామాజిక వర్గాలలో పేదవాళ్ళు ఉన్నారు, దీనబంధు అని పెట్టి నిజంగా జెన్యున్గా ఎవరైతే ఆర్థికంగా వెనుకోవడం వాళ్ళకి ఏంటి, కేవలం దళిత బంధు అని పెట్టి దళితులకు వ్యతిరేకం రావాలి, బట్ మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు?
అది కూడా మొత్తం అడ్రస్ చేస్తలేదు. అంటే హుజూరాబాద్ ఎలక్షన్ టైంలో మిగిలిన వాళ్ళు ఎక్కువ లేరు కదా. అదే అంటున్నాను, అందుకే నేను ఏమంటున్నాను, మేము దాన్ని ఈటల రాజేందర్ దళిత బంధుగా చూస్తుంటాం.